फ्रेंड्स नेनु इरोजु रायचूर नुंडी मुंबई वेल्तुन्ना मध्य मध्य कोंचेम मंची सीन्स वस्ताई नेनु वीडियो तीस्तुन्नानु मीरु चूसी एंजॉय चेयंडी మధ్యలో చాలా లొకేషన్లు అయితే వచ్చినాయి. నది వచ్చిన మధ్యలో ఇక్కడైతే చాలా నీళ్ళు ఉన్నాయి. దాదాపు బ్రిడ్జికి నీళ్ళు తగిలే అవకాశం ఉందేమో అన్నట్లు ఆ నీళ్ళు అనేటివి చాలా ఉన్నాయి. అయితే ఆ తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించిన ప్లేస్ ఏదంటే ఖండాల లోనావాలా అనే ప్రాంతాలకు వచ్చినప్పుడు మాత్రము అసలు నిజంగా చూడడానికి చాలా బాగుంది ఆ ప్లేసు. ఆ తర్వాత ఈ ట్రైన్లు అనేవి మధ్య మధ్యలో గుహలాగా వాటిలో నుంచి వెళ్తున్నప్పుడు మాత్రము నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. పెద్ద గుహలాగా ఉంటుంది, అందులో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే లైవ్లో నిజంగా నా జర్నీ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఖండాల దగ్గర మాత్రము లొకేషన్ చాలా బాగుంది. పెద్ద పెద్ద లోయలు, తర్వాత పొగమంచు మొత్తం ఎక్కడ చూసినా చాలా పొగమంచుతోన ఆ ప్లేస్ నిండిపోయింది. కానీ చూడడానికి మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్న రూమ్లో నాకు కనిపించింది ఏంటంటే ఫిష్ అక్వేరియం చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఆ తర్వాత నేను ఇక్కడ అంబర్నాథ్ అనే ఏరియాలో మా ఇల్లు ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చిన ప్రతిసారి ఒక లొకేషన్ ఉంటుంది పహాడ్ అని అంటారు, అక్కడ ఖచ్చితంగా వెళ్తా. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా అక్కడికి వెళ్ళి ప్రతిసారి ఒక లొకేషన్లో ఖచ్చితంగా ఫోటో దిగుతా. ఈసారి కూడా అక్కడికి వెళ్ళిన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అటు నుంచి మధ్య మధ్యలో వడపావ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ ఒక దగ్గర ఏదో హోటల్ పేరు గుర్తులేదు అక్కడికి వెళ్ళి వడపావ్ తిన్నాము, బాగుంది. మళ్ళీ అటు నుంచి ఉల్లాస్ నగర్ అనే ఏరియాకి వెళ్ళినాము. తర్వాత అంబర్నాథ్లో మామూలుగా సంత బజార్ అని అంటారు కదా ఆ టైప్లో ఓ ప్లేస్కి వెళ్ళినాము. అక్కడ మాత్రం కొన్ని తీసుకున్నా చాలా చీప్ అంటే చాలా చీప్. మామూలుగా కాలేజీకి వేసుకుని వెళ్ళే బ్యాగు 150 రూపీస్కి తీసుకున్నా కొత్తది. సో మొత్తానికైతే ఈ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మనము వీలైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గాడ్ బ్లెస్ యూ.